సురేష్ కొండేటి గత జన్మలో ఊడుమై ఉంటాడు. ఏదన్నా ఒకటి పట్టుకుంటే ఇంక దాన్ని వదలడు. తన వాయిస్ నాతో చెప్పించిన విధానం చూస్తే నిద్ర మంచం తీసుకుని వెళ్ళి డబ్బింగ్ థియేటర్లో తాళం చెప్పించినట్టుగా చెప్పాడు నాకు. అంటే సురేష్ మీద ఎంత ఇష్టం ఉన్నా చెప్పడానికి కూడా నాకు కంటెంట్ బాగా నచ్చింది. దాన్ని ఆ సినిమా ఎండ్లో తను చెప్పిన ఒక మెసేజ్ చాలా బాగుంది. ఇందాక పన్నీర్ సెల్వం గారు చెప్పినట్టు ఈ సినిమా ఒక క్లాసిక్. కాదల్ సినిమాని అంటే ప్రేమిస్తే అనే సినిమాని చూసి మనందరం ఎలా అయితే బా ఎంత బాగుంది ఇది ఒక మన కళ్ళ ముందు మన ఊర్లో జరుగుతున్నట్టు ఎలాగైతే ఉందో పన్నీర్ సెల్వం గారు అంత అద్భుతంగా తీశారు. ఈ సినిమాలో ప్రతి ఫేసు ఆర్టిస్టులు ఎలా ఉంటారంటే ఈ పాత్ర కోసమే వాళ్ళు ఉన్నారన్నంత అంత బాగుంటారు అందరూ కొత్తగా. సినిమా చూస్తుంటే నిజంగా మన మన కళ్ళ ముందు ఒక ఊర్లో జరుగుతున్నట్టుగా మన తిరుగుతున్న వీధుల్లో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. దీంట్లో హీరో ఫాదర్ చనిపోయే సీన్ అయితే నాకు చాలా చాలా పెయిన్ఫుల్గా చాలా బాధ వస్తుంది చూస్తుంటే. నిజంగా ఎంతో బాగా తీశారు ఆయన. అలాగే ఈ పిక్చర్ హీరో కూడా చాలా బాగా చేశాడు అబ్బాయి. అందరూ ఈ సినిమా పని మ్యూజిక్ డైరెక్టర్ కానీ అందరూ చాలా బాగా చేశారు. సురేష్కి జర్నీ కాదల్ ఎంత బాగా హిట్ అయ్యాయో ఈ సినిమా కూడా అంతే బాగా హిట్ అవుద్ది. సినిమాని ప్రమోట్ చేసే విధానం చాలా బాగుంటుంది సురేష్ది. దాన్ని ఎక్స్ప్లైట్ చేయడం కానీ ఆ పబ్లిసిటీ కానీ ఫెంటాస్టిక్గా ఉంటుంది. నిజంగా ఇప్పుడు నీ బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తే చూడడానికి కొంతమంది అంటే ఓకే ఈ బ్యానర్లో అయితే మనం సినిమా చూడొచ్చు అనే ఒక నమ్మకం ఆడియన్స్లో క్రియేట్ చేసావు. ఇట్స్ గ్రేట్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్ కొండేపి చాలా అదృష్టవంతుడు, ప్లస్ సంతోషం మ్యాగజైన్. నేను ఎప్పుడు తన్ని సంతోషం సంతోషం అనే పిలుస్తుంటాను. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు అతను. ఎప్పుడు నవ్వుతూ చక్కగా సంతోషంగా ఉంటూ ఈ మధ్య తను తీసుకున్న పిక్చర్లన్నీ కూడాను బాగా సక్సెస్ అయినాయి. ఈ పిక్చర్ కూడా బాగా సక్సెస్ అవుతుందని. దీని ముందు పిక్చర్ జర్నీ, అంతకుముందు పిక్చర్ కూడా చాలా బాగా పోయినాయి. రెండోది ఈజ్ వెరీ కాన్షియస్. తర్వాత తీసుకోబోయేది కానీ ఏదన్నా కానీ జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఎంత పెట్టే డబ్బు మనకు అలా తిరిగి వస్తుందా లేదా అనేది చాలా బిజినెస్ మైండెడ్గా బిహేవ్ చేస్తాడు అతను. ఈ క్షణం రేణుగుంట పిక్చరు పెద్ద హిట్ కావాలని, అతను ఇంకా ఇంకా మంచి పిక్చర్లు కొన్ని రిలీజ్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటాను. సురేష్ కొండటి ఈజ్ ఎ గ్రేట్ ప్రొడ్యూసర్. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ. దిస్ మూవీ ఈజ్ షూర్ గోయింగ్ టు బి హిట్. హిస్ లాస్ట్ మూవీ జర్నీ హ్యాస్ బిన్ ఎ బిగ్ సక్సెస్ అండ్ హీ ఈస్ వెరీ కాన్షియస్ అబౌట్ దిస్ మూవీ అండ్ హీ హెస్ డన్ ఎ గ్రేట్ ప్రమోషన్. ఐమ్ వెరీ హ్యాపీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. థ్యాంక్ యూ. వి నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఐఎమ్ షూర్ దిస్ మూవీ విల్ బి హిట్. రేణుగుంట ఆడియో క్యాసెట్ ఫంక్షన్లకి ఇన్వైట్ చేసి మరి ముఖ్యంగా పెద్దలు రామానాయుడు గారిని అలాగే సోదరులు వినాయక్ గారిని మిగతా పెద్దలందరినీ కలుసుకునే అవకాశం కూడా కల్పించారు. మీ గురించి మిగతా అందరూ పెద్దలు చెప్పినట్టుగానే ఎంతో కష్టపడి ఒక క్రమశిక్షణతో ముందుకు సాగుతుంది మీ జర్నీ. తప్పకుండా ఈ రేణుగుంట కూడా ఒక మంచి సక్సెస్ కావాలని మరి ఇందాక వాళ్ళు కోరినట్టుగా మీరు త్వరలోనే ఒక పెద్ద మెగా పిక్చర్ కూడా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాయుడు గారికి, మా వినాయక్ అన్నయ్యకి, గంటా సింహ సార్కి, అవంత్ గారికి, ఏతు మీద ఉన్న మిగతా పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. షార్ట్ పీరియడ్లో నేను చెప్పిన వెంటనే నా మీద ఉన్న అభిమానంతో వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముందుగా ప్రేమిస్తే జర్నీ నేను చేసిన 4 సినిమాల్లో సూపర్ డూపర్ హిట్ సినిమాలు రెండు. ఆ రెండింటికంటే అద్భుతమైన సినిమా రేణుగుంట. ఇదే వేదిక మీద జర్నీ గురించి చెప్పడం జరిగింది. జర్నీ కంటే ముందు రావాల్సి ఉంది, ఎందుకంటే ఆ తమిళ్ రీసెంట్గా విరింది, రీసెంట్గా వస్తే బాగుంటుందని తెలుస్తూ ముందు జర్నీ తీసుకోవడం జరిగింది. త్రికే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా నేను త్రికోన్స్ కలిసి ఆ సినిమా చేయడం జరిగింది. సో ఎక్కడ స్పీడ్ బ్రేకర్ అనేది కూడా తగలకుండా 50 డేస్ పూర్తి చేసుకుని 100 డేస్కి చేరువ అవుతుంది జర్నీ. సో ఆ సినిమా అంత విజయం చేకూర్చిన ప్రేక్షకులందరికీ ఈ సందర్భంగా ఉదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇది ప్రేమిస్తే జర్నీ సినిమాల కంటే గొప్ప కథ, నాకు హార్ట్ఫుల్గా బాగా నచ్చింది. ప్లస్ యూత్కి మంచి సందేశం, మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది. సో ఆ సినిమా
ఆ రెండింటికంటే బిగ్గెస్ట్ సినిమా ఇది అవుతుందని చేయాలని మంచిపత్రికి కోరుకుంటున్నాను అలాగే మా వినాయక్ అన్నని అడిగిన వెంటనే వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు నా స్పెషల్ థాంక్స్ చెప్పుకుంటున్నాను సో ఈ సినిమా నాకు అచ్చిత్రాలు దాకా ఈ సినిమా కూడా ఆదరించాలని మంచిపత్రిక కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ సురేష్ కొండేటి నేను ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశాం ఎందుకంటే 14 సంవత్సరాలు నేను యూవీగా దగ్గర పనిచేస్తున్నప్పుడు సురేష్ కొండేటి గారు రిపోర్టర్గా పనిచేస్తున్నాడు అప్పటి నుంచి సురేష్ కొండేటి గారు ఎప్పటికప్పుడునే పనిచేస్తున్న సినిమాలకి చాలా సవాళ్ళు కనిపిస్తున్నాడు అలాంటి సురేష్ కొండేటి ఒకసారి సంతోషం మ్యాగజైన్ స్టార్ట్ చేశాడు మా ఫ్రెండ్ దశరథ్ ఆ సినిమా చేసిన తర్వాత ఆ మ్యాగజైన్ స్టార్ట్ అయితే పెద్ద సక్సెస్ అయింది అలాగే ప్రేమిస్తే సినిమా జర్నీ నాన్న ఇలాంటి ఒక సినిమాలను డబ్బింగ్ సినిమాలను కూడా లేకుండా స్ట్రైట్ ఫిల్మ్ లాగా ప్రమోట్ చేస్తూ ఈ రోజున రేణుగుండ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాడు ఇలాంటి ఒక మంచి సినిమాని తమిళ ప్రేక్షకులకే కాకుండా మన వాళ్ళకు కూడా అందించాలనే ఆయన సంకల్పం మంచిది మన ప్రేక్షకులు కూడా ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను రేణుగుండ ఫిల్మ్ ఓ మంచి కమర్షియల్ క్లాసిక్ మూవీ ఈ ఫిల్మ్లో సెంటిమెంట్ యాక్షన్ కామెడీ అంతా మిక్స్ చేసిన ఫిల్మ్ ఆల్రెడీ తమిళ దగ్గర మంచి రెస్పాన్స్ వచ్చింది సేమ్ తెలుగులను పెద్ద హిట్ అవ్వాలంటే రేణిగుండ ఇస్ మై ఫస్ట్ తమిళ్ మూవీ అండ్ బై దిస్ డే ఫ్రమ్ దిస్ డే ఐఎమ్ స్టెప్పింగ్ ఇన్ టు తెలుగు ఫీల్డ్ త్రూ ది సేమ్ రేణిగుంట ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మేకింగ్ దిస్ ఆపర్చునిటీ ఎ గుడ్ వన్ దెన్ రేణిగుంట ఫిలిం ఇన్ తమిళ్ ఈస్ వెరీ గుడ్ హిట్ అండ్ ఐ హోప్ యూ తెలుగు పీపుల్ విల్ ఆల్సో మేక్ ఇట్ హిట్ ఇన్ తెలుగు ఆల్సో థ్యాంక్ యూ మరి రేణిగుంట మరి టైటిల్ ఎందుకు పెట్టారో కానీ మరి ఆ వెంకటేశ్వర ఆశీస్సులతో తప్పనిసరిగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మరి తమ్ముడు ఇలాంటి ఫ్యూచర్లో ఇంకా మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ